అప్పటి నుంచి స్టేజ్ ఫియర్ ఉండేది, మాట్లాడడం అలవాటు లేదు. లాస్ట్ 2 టైమ్స్ చిన్న చిన్న సభల్లో 2 సార్లు మాట్లాడాను. ఈసారి మాట్లాడడానికి ఏం ప్రిపేర్ అవ్వలేదు అసలు. అంటే నేను ఈ 4-5 సంవత్సరాల్లో క్లింట్ గురించి తెలుసుకున్నది, నేను అనుభవించిన వేదన, మళ్ళీ కేరళ వెళ్ళి చిన్నమ్మగారిని కలవడం, ఇవన్నీ నేను మామూలుగా ఒక ఫ్లోలో చెప్పేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా అనుకున్నాను. అలాగే చాలాసార్లు నేను ఏడవకూడదు స్టేజ్ మీద అని కూడా అనుకున్నాను. పట్టుమని 7 ఏళ్ళు కూడా జీవించని ఆ బాలుడి గురించి మాట్లాడుకోవాల్సి రావడం ఎంత వేదనో, అలాగే ఆ బాల మేధావి గురించి మరింత తెలుసుకోవడం కూడా మనందరికీ అంతే అవసరం. బహుశా అదే నన్ను ఈ పుస్తకం అనువాదం చేయగలిగిందేమో చేసేలా చేసిందేమో అనిపిస్తుంది. 2500 రోజుల్లో 25,000 చిత్రాలు గీసి తాను ఏ పని కోసం ఈ భూమి మీదకి వచ్చాడో ఆ పని ముగించేసుకుని విజయవంతంగా పూర్తి చేసి ఒక తటిల్లతలా మెరిసి ఇంద్రధనుసులా వెలిగి దిగంతాలకు వెళ్ళిపోయాడు ఆ బాల మేధావి. తనది వేదనాభరితమైన జీవితమే కాదు, ఎందరో తల్లిదండ్రులకి పిల్లలకి స్ఫూర్తిదాయకం. క్లింట్తో నా ప్రయాణాన్ని ఒక 5 నిమిషాలు మీతో పంచుకుంటాను. బహుశా 2014లో అనుకుంటా దిలీప్ ఏదో ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తూ క్లింట్ డీటెయిల్స్ చూసి పుస్తకం ఆర్డర్ చేశాడు ఫ్లిప్కార్ట్లో. పుస్తకం వచ్చాక ఫస్ట్ తానే చదివాడు. చదివి నాతో అన్నాడు, పుస్తకం క్లింట్ పుస్తకం చాలా బాగుంది, ఒకసారి నువ్వు చదువు. సరే అని చదివాను. చదివిన తర్వాత ఈ ఆడియన్స్లో నేను ఒక స్నేహితురాలని ఫస్ట్ అడిగాడు అనువాదం చేస్తావా అని. తను కొంచెం బిజీగా ఉండడం వల్ల రెస్పాన్స్ అంటే ఇంకా బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయింది. తర్వాత సెకండ్ టైం నన్ను అడిగాడు, నువ్వు చేస్తావా అని. మంచి పుస్తకం బాగుంది చదువుతాను, బట్ అనువాదం చేయడం అంటే నా వల్ల కాదు అన్నాను. లేదు, నువ్వు చేయగలవు, ఒక అమ్మగా నువ్వే చేయగలవు నాకంటే బాగా అని అన్నాడు. అప్పటిదాకా అసలు నేను పెద్దగా పుస్తకాలు రాసింది లేదు, చదవడం మాత్రం నాకు తెలుసు, రాయడం అనేది నాకు అలవాటు లేదు. ఏదో ఫేస్బుక్లో చిన్న చిన్నవి వర్ణం గురించి రాస్తుంటాను, ఏదో చిన్న చిన్న సామాజిక అంశాల పట్ల ఏదైనా అనిపించినప్పుడు స్పందిస్తాను. అంతే తప్ప ఏం కథలు నవలలు వాటి రాసే అంత కేపబిలిటీ నాకు లేదనుకునేదాన్ని. సో అనువాదం అనేటప్పటికీ పుస్తకం చదివాను, ఒక్కసారి చదవలేదు నేను ఆ పుస్తకాన్ని. 4-5 సార్లు చదివాను, ఏడ్చాను, చాటుగా ఏడ్చాను, పిల్లలు కనపడకుండా ఏడ్చాను, దిలీప్కి తెలియకుండా ఏడ్చాను. పుస్తకం చదివిన ప్రతిసారి ఏడుస్తూనే ఉన్నాను. సరే అనువాదం ఇంకా తను వదిలిపెట్టలేదు. 3-4 టైమ్స్ అడిగిన తర్వాత సరే అనువాదం చేద్దామని అనువాదం మొదలుపెట్టాను. సో అసలు అనువాదం చెయ్యాలనుకోవడానికి ఇంకో కారణం అర్ణవ్. అప్పుడు నేను ఆ పుస్తకాన్ని చదివినప్పుడు ఆ అర్ణవ్ వయసు దాదాపు 6 సంవత్సరాలు అనుకుంటా. సో ప్రతి అంటే క్లింట్ చేసిన ప్రతి పని నాకు అర్ణవ్లో కనిపించేవాడు. క్లింట్ అంటే అర్ణవ్ కూడా ఇలా చేస్తాడు, ఇలా అడుగుతాడు, ఇలా మాట్లాడతాడు అని ఇంకా అర్ణవ్ని ఎక్కువ ఊహించుకొని అందువల్ల ఎక్కువ ఇంకా ఇన్వాల్వ్ అవ్వగలిగాను నేను. ఇందాక సార్ అన్నట్టుగా ఒక తల్లిలాగా నేను అది పూర్తి చేశానేమో అనిపిస్తుంది. మామూలుగా అయితే అంత చేసేదాన్ని కాదు. కొన్ని సంఘటనలు చేసేటప్పుడు అనువాదం చేసేటప్పుడు తొందరగా అయిపోయేవి, కొన్ని మాత్రం ఒక చిన్న పేరా చేయడానికి నాకు 1 డే కూడా పట్టేది. నాకు మల్లీశ్వర్ గారు అన్నారు కొన్ని చేయడానికి, నేను చైతన్య అనేది ఒకసారి, ఈ అమ్మాయి అనువాదం చేసినప్పుడు ఎంత ప్రసవ వేదన అనుభవించిందో కదా అనుకున్నాను అంది. అది తను బాగా అర్థం చేసుకుంది. తను ఫోన్ చేసి అరగంట ఫోన్లో 20 నిమిషాలు తను అటు నుంచి నేను ఇటు నుంచి ఏడుస్తూనే ఉన్నాం. తను కూడా ఒక బాబుకి తల్లి కదా. అలాగే వనజ కన్నీటి తుడుచుకుని నీకు ఫోన్ చేస్తున్నాను స్వర్ణ అంది. శృతి తను సేమ్ అదే మాట అంది. సో ఇంతమంది అమ్మలని కదిలించి ఏడిపించి